కుమార్ పత్రి సార్కి నా ప్రణామాల. తూర్పుగోదావరి జిల్లా గండేడు పెదపూడి మండలం. నా పేరు అనంత లక్ష్మి. జయనంలోకి మా నాన్నగారు వెళ్ళేవారండి ముందు. తర్వాత మా బాబుకి ఆరోగ్యం తక్కువ మాల మా బాబుని కూడా చేసుకోమనేవారు. ఇద్దరికీ కూడా బాగానే ఉంది. శాంతి గారు, సౌదరి గారు మేడ మీదకి మా భజన సమాజ్ అంతా వచ్చారండి. భజన సమాజ్ అంతా వచ్చారు. మీరు వచ్చారండి, మీ బాబుని తీసుకురాయండి అన్నారు. తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టిన తర్వాత పిరమిడ్ ఓపెనింగ్ అయిన తర్వాత కింద దిగి పత్రి సార్ రెండు చేతులు మా బాబు తల మీద వేసారు. ఆయాళ్ళ నుంచి ఆరోగ్యంగా ఉన్నాడండి. తర్వాత నుంచి నువ్వు చేసుకో అమ్మ జ్ఞానం అని మా బాబు నాకు చెప్పాడండి. గౌతమ బుద్ధుడు ఇలా ఆళ్ళో పడుకుంటే అండి పక్కన మట వేసుకుని కూర్చొని ఇలా చెయ్యలాగని అన్నారు. అన్న తర్వాత ఓహో ఇంత తీపిగా ఉంటుంది గోలు జ్ఞానం అంటే ఏంటి అని ఆ మన్నాడు నుంచి పిరమిడ్లో జ్ఞానానికి వెళ్తాం పట్టానండి. ఎక్కడ జ్ఞానానికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా మా వారు నన్ను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళొద్దని కూడా అనలేదండి. అన్ని దిక్కులకి వెళ్ళేదాన్ని. కర్తాలు వెళ్ళానండి. పిరమిడ్ జ్ఞానంలో 9-11 రోజులు కూడా ఉండి వచ్చేవండి. చాలా ఆనందంగా ఉందండి. నా మా బాబుకి ఆరోగ్యం బాగోపోవటం వల్ల 42 రోజులు పిరమిడ్లో స్కూల్లోకి వెళ్ళిన తర్వాత అత్మానుష్ పిట్ల కింద వచ్చేసేయండి. అక్కడి నుంచి మాస్టర్ కౌరు పంపివారు తీసుకొచ్చేవాళ్ళం. అలాగే చాలా రోజులు పడ్డామండి. హైదరాబాదు అన్నోళ్ళు కూడా తిప్పాము. 2 కళ్ళు ఆపరేషన్ కూడా అన్నీ అయినాయండి. ఎన్నో మందులు మింగించాం. ఎన్ని మందులు వేసినా కానండి ఆరోగ్యం బాగుండేదే కాదు. అసలు పిరమిడ్లో 42 రోజులు తెల్లవాళ్ళు అందులో పడుకోబెట్టి రోజు సాయంత్రకాడ 1 గంట ధ్యానం చేయించి 42 రోజులు కూడా ధ్యానం చేయించిన తర్వాత ట్యాబ్లెట్లు కూడా వేస్తాం మానేసామండి. ఆరోగ్యంగా ఉన్నాడండి. ఆ తర్వాత నేను కూడా ఎప్పుడు కూడా పిరమిడ్లో ధ్యానం మానలేదండి. ఎప్పుడు కూడా నేను ధ్యానం చేసేవాడిని అండి. వీరరాఘవరావు గారు మావిడాడు వచ్చారండి. 3వ క్లాస్ కూడా చేయించాడు. మా నాన్న మా బాబు మేము 3 రోజులు ఉన్నామండి మావిడాడులోను. ఉన్న కాడి నుంచి అప్పటి కాడి నుంచి కూడా చాలా ఆనందంగానే ఉన్నామండి. బాబుని గురించి అయితే మట్టికి చాలా ఆనందం పొందానండి. తిప్పలేని అన్నీ తిప్పినా కానీ ఇందులోనే ఆనందం దొరికిందండి. డబ్బుని గురించి అయితే మాత్రం చాలా బాగుందండి. ఇప్పుడు జిరాక్స్ మిషన్ పెట్టుకున్నాడండి. ఆనందం ఉందండి, నాకు బాగుందండి. ఏ రాఘవరావు గారు కాసు విన్న తరకాడి నుంచి బాగానే ఉందండి. మాకు మెయిన్ ఏంటంటే బాబు గురించి అండి. నేను ఎంత తిరిగినా కానీ బాబు ఆనందానికంటే ఇంకా ఆనందం ఏముంది. అలాగే నా బాబుతో నేను బాగా రిలీఫ్. మేము ఇల్లు కూడా మారిపోయామండి. మారిన దగ్గర నుంచి నాకు 5 పిల్లలు కూడా నాకు ధ్యానం చెప్పమని నా దగ్గరికి వాళ్ళు వస్తున్నారండి. ధ్యానం కూడా చేస్తున్నారండి పిల్లలు కూడా. ఒక ఓంట్ల అబ్బాయికి అయితే పత్రి సార్ మాట్లాడేటంటే ఆ బాబుతో ఆ బాబు వచ్చి నాకు చెప్పాడండి బాగుందని చెప్పాడండి. ఆ బాబు కూడాను రోజు వస్తున్నారండి. మేము ఇల్లు మారిన దగ్గర నుంచి నా దగ్గరికి వాళ్ళు వస్తున్నారండి. పిఎంసీ ఛానల్కి నమస్కారం అండి. పత్రి సార్కి నమస్కారం.